ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा కృష్ణ ప్రభు అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము మొదటి స్కందము 4వ అధ్యాయంలో 2వ భాగం చూద్దాం. సో మొదటి భాగంలో సౌనక ఋషి యొక్క గొప్పతనం గురించి మనము చూశాము. సౌనక ఋషి సూతగోస్వామిని పొగిడారు. ఆ తర్వాత సూతగోస్వామిని 3 ప్రశ్నలు అడిగారు. శ్రీమద్ భాగవతం యొక్క చరిత్ర ఏమిటి అంటే ఆ చరిత్రలో 3 ప్రశ్నలు అడిగారు. శ్రీమద్ భాగవతం ఎప్పుడు ఆవిర్భవించింది, ఎక్కడ ఆవిర్భవించింది, శ్రీమద్ భాగవతాన్ని రచించడానికి వ్యాస ఋషికి ఉన్నటువంటి ప్రేరణ ఏమిటి అనేటువంటి విషయాన్ని అడిగారు. ఆ తర్వాత సుఖదేవ గోస్వామి గురించి మాట్లాడారు. అసలు సుఖదేవ గోస్వామి హస్తినాపురం ఎప్పుడు వచ్చారు, హస్తినాపురం వచ్చినప్పుడు హస్తినాపురం వాసుల యొక్క స్పందన ఎలా ఉంది, పరీక్షిత్ మహారాజు మరి సుఖదేవ గోస్వామిని ఎలా కలిశారు, లేదా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుని ఎలా కలిశారు, భాగవతాన్ని చెప్పాల్సినటువంటి సందర్భం ఎలా వచ్చింది సుఖదేవ గోస్వామికి, ఇది 2వ ప్రశ్న. ఇక 3వ ప్రశ్న పరీక్షిత్ మహారాజు గురించి అడిగారు. పరీక్షిత్ మహారాజుకి గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, గొప్ప రాజ్యం ఉంది, గొప్ప ఐశ్వర్యం ఉంది, గొప్ప యవ్వనం ఉంది, ప్రజలందరికీ ఉపయోగపడాల్సినటువంటి వ్యక్తి. ఇంత శక్తి సామర్థ్యాలని ఐశ్వర్యాలని అన్నిటినీ కలిగి ఉండి కూడా మరి ఎందుకు తను సన్యాసం తీసుకొని ఎందుకు గంగా తటంలో కూర్చుని మరణం కోసం ఎదురు చూస్తున్నారు, ఇది వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు. సో చివరి శ్లోకంలో మనం చూస్తే 13వ శ్లోకంలో మనం చూసినటువంటి విషయం ఏమిటి అని అంటే సుఖదేవ గోస్వామి సూత గోస్వామిని ఉద్దేశించి సౌనక ఋషి ఏమంటున్నారు అని అంటే వేదాలలో చెప్పబడినటువంటి కొంత భాగం మినహాయించి మిగిలిందంతా మీకు తెలుసు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ కొంత భాగం ఏమిటి అనేటువంటి విషయం మనం చూశాము. మంత్రాలు ఏదైతే ఉంటాయో వేద మంత్రాలు, అది కూడా సకామ కర్మలు నిర్వర్తించటానికి అవసరమైనటువంటి వేద మంత్రాలు ఏదైతే ఉంటాయో ఆ మంత్రాలకు సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది లేదు. అంటే ఈయన పూజారి కాదు, గుళ్ళో పూజలు చేసేవాళ్ళు, లేకపోతే శ్రాద్ధ కర్మలు చేసేవాళ్ళు, లేకపోతే పెళ్లిళ్ళు చేసేటువంటి వాళ్ళు, పేరంటాలు చేసేటువంటి ఒక బ్రాహ్మణులు ఏ విధంగా అయితే వేదాలు చదువుతారో అలా చదవలేదు ఈయన. ఈయన వేదాలని జ్ఞానం పొందారు, వేదాల ద్వారా జ్ఞానం పొందారు, ఆ జ్ఞానాన్ని అవగతం చేసుకున్నారు. మంత్రాలు చదివే బ్రాహ్మణుడు కాదు. ఈయనని పరివ్రాజకాచార్యులు అని అంటారు. ఈవెన్ మన శ్రీల ప్రభుపాదను కూడా పరివ్రాజకాచార్యులు అనే అంటారు. ఎందుకంటే పరివ్రాజకాచార్యులు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభూతం చేసుకుని దానిని ఇతరులకి ప్రచారం చేస్తారు. ఇది పరివ్రాజకాచార్యుల యొక్క కర్తవ్యం. వీళ్ళని వైష్ణవులు అని అంటారు. కాబట్టి వేదాలలో ఉన్నటువంటి మంత్రాలు ఉచ్చరించినంత మాత్రాన పరివ్రాజకాచార్యులేమీ బ్రాహ్మణుల కంటే తక్కువేమీ కారు. వీళ్ళ స్థానము, పరివ్రాజకాచార్యుల యొక్క స్థానం బ్రాహ్మణుల స్థానం కంటే కూడా ఉత్తమమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనము చూశాము. ఈ తరువాత సూత గోస్వామి మాట్లాడటం అనేటువంటిది ప్రారంభిస్తున్నారు 14వ శ్లోకం నుంచి. 14వ శ్లోకంలో సూత గోస్వామిని ఇప్పుడు ఇప్పటి వరకు కూడా వీళ్ళు వేసినటువంటి ప్రశ్నలన్నీ కూడా సూత గోస్వామి విన్నారు. సూత గోస్వామి విని ఇప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నారు 14వ శ్లోకం నుంచి. ద్వాపరే సమును ప్రాప్తే తృతీయే యుగ పర్యయే జాతః పరాశరాధ్యోగి వాసవ్యాం కలయా హరే. సూత గోస్వామి పలికిను, ద్వాపర యుగము త్రేతాయుగమునందును వ్యాపించినట్టి సమయమున వ్యాసదేవుడు పరాశరుని ద్వారా వసుతనయ అయినటువంటి సత్యవతి గర్భమున జన్మించను. సో
సూత గోస్వామి మాట్లాడటం మొదలుపెట్టారు. సూత గోస్వామి మాట్లాడుతూ మొట్టమొదట వ్యాస భగవానుడి యొక్క ఆవిర్భావం గురించి మాట్లాడుతున్నారు. ఏ విధంగా వ్యాస భగవానుడు అవతరించారు? వ్యాసుడు స్వయంగా భగవంతుడి యొక్క అవతారం. అయితే ఇక్కడ వ్యాసుడు ద్వాపర యుగము మొదలైంది, త్రేతాయుగము అంతమవుతుంది అనేటువంటి సమయంలో ఆవిర్భవించారు. దీనిని యుగ సంధ్య అని అంటారు. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది, కానీ ఎండాకాలం ముగియడానికంటే ముందే తొలకరి వర్షం పడుతుంది. అప్పటికి ఎండాకాలం కంప్లీట్ అయిందని కాదు, కానీ వర్షాకాలం కూడా మొదలవుతుంది. అంటే కొంత సమయం ఏదైతే ఉంటుందో అది రెండు ఓవర్లాప్ అవుతాయి. ఎండాకాలం వర్షాకాలం రెండు ఓవర్లాప్ అయ్యేటువంటి కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలో తొలకరి వర్షం పడుతుంది. దీన్ని సంధ్యా సమయం అంటారు. ఈవెన్ మనం చూస్తే పగలకి రాత్రికి మధ్యలో ఉన్నటువంటి కొంత సమయం, ఇటు పగలు కాదు అటు రాత్రి కాదు, కలిసి ఉంటుందన్నమాట, దాన్ని కూడా సంధ్యా సమయం అని అంటారు. అట్లనే ఈ యొక్క సంధ్యా సమయం అంటే ద్వాపర యుగం మొదలయ్యి త్రేతాయుగం అంతమయ్యేటువంటి సంధ్యా సమయంలో ఆయన జన్మించారు. పరాశర ముని మరియు సత్యవతులకి వ్యాస భగవానుడు జన్మించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. యాక్చువల్గా ఇది ఇక్కడ ఏమన్నారు అనంటే యుగపర్యయే అనేటువంటి పదంతో వాడారు. యుగపర్యయే అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సమయం, అది కూడా యుగ సంధ్యా సమయం. అంటే యాక్చువల్గా యుగంలో చూస్తే మూడు భాగాలు ఉంటాయి, ఒకటి సంధ్యా రూప, ఒకటి యుగ రూప, మూడు సంధ్యాంశ రూప. సంధ్యారూప అంటే యుగం స్టార్ట్ అవ్వడానికంటే ముందు కొంత భాగం, ఆ భాగంలో ఇంతకు ముందు యుగం కూడా ఓవర్లాప్ అయ్యింది. యుగరూప అంటే ఈ యుగరూప అనేటువంటిది యాక్చువల్గా యుగం. సంధ్యాంశ రూప అంటే ఈ యుగం అంతమొందేటప్పుడు, ఈ యుగం అంతమయ్యేటప్పుడు చివరిలో ఉండేటువంటి భాగం. అంటే సంధ్యారూప సంధ్యాంశ రూప ఈ రెండు కూడా ఇంతకు ముందు యుగానికి ఓవర్లాప్ అయి ఉంటుంది. యుగ రూపాలు సంధ్య రూపాలు సంధ్యాంశ రూపాలు రాబోయేటువంటి యుగం యొక్క ఓవర్లాపింగ్ టైం కూడా ఉంటుంది. సో అంటే ఎంత ఉంటుంది ఈ సమయము అని అంటే ఒక 10% సమయం, స్టార్టింగ్లో ఉండే 10% సమయం ఏదైతే ఉంటుందో అది ఇంతకు ముందు యుగము కూడా కలిసి ఉంటుంది. ఇక సంధ్యాంశ రూప అంటే చివరి సమయంలో, అంటే యుగం అంతమయ్యేటప్పుడు ఉన్నటువంటి సమయంలో ఒక 10%, నెక్స్ట్ రాబోయేటువంటి యుగ సమయం కూడా కలిసి ఉంటుంది. అంటే ఓవర్లాపింగ్ పీరియడ్ అనమాట. ఇక యుగరూపం వచ్చేసి 80%. యుగరూపం అంటే యాక్చువల్ యుగ, కలియుగం ఉందనుకోండి. కలియుగానికంటే ముందు ద్వాపర యుగం ఉంది. ద్వాపర యుగము కలియుగము కలిసి ఉన్నటువంటి సమయము, అంటే సుమారుగా ద్వాపర యుగ జనులు కలియుగంలో కూడా ఉన్నారు. ఆ సమయం 10% సమయం ఉంటే తర్వాత కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. సత్యయుగం రావడానికంటే ముందు కలియుగం అంతమవడానికంటే ముందు, అంటే కలియుగంలో జనులు కూడా కొంతమంది సత్యయుగంలో ఉంటారు. ఆ సమయం వచ్చేసి అదొక 10%. మధ్యలో ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది యుగరూప, అది యాక్చువల్గా ప్యూర్ యుగ. కలియుగం అయితే కలియుగం, ద్వాపర యుగం అయితే ద్వాపర యుగం, త్రేతాయుగం అయితే త్రేతాయుగం. ఈ విధంగా మూడు సంధ్యల సమయము ఉంటుంది, మూడు సమయాలలోనూ. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటి అంటే సంధ్యాంశ రూప సమయంలో జన్మించారు. త్రేతాయుగానికి సంధ్యాంశ రూప, అదే ద్వాపర యుగానికి సంధ్యారూప అవుతుంది. ఆ సమయంలో జన్మించారు. అది చాలా పవిత్రమైనటువంటి సమయం. ఈ పవిత్రమైనటువంటి సమయంలో వ్యాసదేవుడు జన్మించారు. అంటే యాక్చువల్గా వ్యాసదేవుడు జన్మించడం అంటూ ఉండదు, వాళ్ళు అవతరిస్తారు. ఎవరికి జన్మించారు? పరాశర మునికి జన్మించారు. యాక్చువల్గా ఆ సమయంలో పరాశర ముని ఒక పడవ మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అది త్రేతాయుగం. పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ పడవని నడుపుతున్నది సత్యవతి. సత్యవతి ఒక చేపలు పట్టే వ్యక్తి, ఆమెకి తండ్రి. సో సత్యవతి నడుపుతూ ఉంటుందన్నమాట. ఆ సమయము ఆయన ఆ సముద్రంలో అలా ప్రయాణం చేస్తూ, ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో సంధ్యాంశ రూప అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది త్రేతాయుగానికి. అది చాలా పవిత్రమైనటువంటి సమయం. ఒకవేళ కనుక భగవంతుణ్ణి ఆహ్వానించాలి
ఈ యొక్క భౌతిక సృష్టిలోకి అని అంటే అది సరి అయినటువంటి సమయం. పరాశర మునికి భగవంతుని ఆహ్వానించాలి అని అనుకున్నారు, భగవంతుని పుత్రుడిగా పొందాలి అని అనుకున్నారు. అందుకని అప్పుడు స్త్రీలు ఎవరు లేరు అక్కడ, ఓన్లీ సత్యవతి ఉంది. సో సత్యవతిని అడిగారు. అడిగితే సత్యవతి, నేను చాలా నేను ఇంతవరకు వివాహం కూడా చేసుకోలేదు, నేను కన్యని. సో కన్యనైనటువంటి నాకు మీరు ఎలా పిల్లల్ని ఇవ్వగలరు అని అంటే, పర్వాలేదు నువ్వు నా ద్వారా పిల్లల్ని పొందినా కానీ నువ్వు పవిత్రంగానే ఉంటావు అని చెప్పేసి ప్రామిస్ చేసి ఆమెకి ఆమె వరం ఇచ్చారు. పరాశరముని ఇచ్చి సత్యవతి ద్వారా వేదవ్యాసుణ్ణి కనడం అనేటువంటిది జరిగింది. అందుకనే వ్యాసుడికి పేరు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అనేటువంటిది పేరు. అయితే ఎందుకు వచ్చింది ఆయనకి కృష్ణ ద్వైపాయన వ్యాస అనేటువంటి పేరు అంటే, యాక్చువల్గా పుట్టుకతోటే ఈయన వ్యాసదేవుడు నల్లగా ఉంటారు, అందుకనే ఆయనకి పేరులో కూడా కృష్ణ అనేటువంటి పేరు పెట్టారు. నలుపు అంటే కృష్ణవర్ణం అంటే నలుపు రంగు అన్నమాట. అయితే నల్లగా ఉంటారు కాబట్టి ఈయన పేరులో కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది. తరువాత ఈయన ద్వైపాయన అనేటువంటి పేరు కూడా ఉంది ఈయనకి, కృష్ణ ద్వైపాయన. ద్వైపాయన అని ఎందుకు అంటారు అని అంటే, ఈయన రెండు యుగాల మధ్య సమయంలో జన్మించారు కాబట్టి ఆయనకి ద్వైపాయన అనేటువంటి పేరు వచ్చింది. ఇక వ్యాస, వ్యాస అనేటువంటిది ఎలా వచ్చింది? మామూలుగా మనందరికీ తెలుసు వ్యాసము అంటే ఏమిటి. వ్యాసము మనం మ్యాథమెటిక్స్లో చదువుకుంటాం, వ్యాసము, వ్యాసార్థము. వ్యాసం అంటే ఏం చేస్తుంది? వ్యాసం ఏం చేస్తుంది? ఒక మొత్తం సర్కిల్ని విభజిస్తుంది. వ్యాసదేవుడు కూడా వేదాలను విభజించేశారు, అందుకని ఈయనకి వ్యాసుడు అనేటువంటి పేరు వచ్చేసింది. సర్కిల్ని, ఒక సర్కిల్ని వ్యాసం ఏం చేస్తుంది అంటే కేంద్ర బిందువు గుండా పోతుంది, ఆ సర్కిల్ మొత్తాన్ని, వృత్తం మొత్తాన్ని కూడా రెండు భాగాలుగా చేస్తుంది. వ్యాసదేవుడు వేదాలను మొత్తాన్ని కూడా నాలుగుగా విభజించారు, అంటే రెండు వ్యాసాలు, నిలువు అడ్డం. సో ఆ విధంగా నాలుగుగా విభజించడం వల్ల వ్యాసదేవుడికి, వ్యాసుడికి ఆయనకి వ్యాసుడు అనేటువంటి పేరు రావడం అనేటువంటిది జరిగింది. ఇది వ్యాసదేవుడి యొక్క ఆవిర్భావం. ఇది ఎప్పుడు? ద్వాపరయుగ సంధ్యా రూపాలు, సంధ్యారూప అంటే స్టార్టింగ్ 10% సమయంలో, ద్వాపరయుగం ఆరంభంలో పుట్టారు. ఆ తరువాత ద్వాపరయుగం ఆరంభంలో పుట్టినటువంటి వ్యాసదేవుడు శ్రీకృష్ణ భగవానుడి లీలలన్నిటికీ కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఎందుకంటే ద్వాపరయుగంలోనే భగవంతుడు అవతరించారు, శ్రీకృష్ణ భగవానుడిగా ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఆ తరువాత ఏం చేశారు అనంటే, ఆయన ఒకసారి సూర్యోదయ సమయమున సరస్వతీ నదీ జలమునందు స్నానాదులను గావించి ధ్యానము స్వల్పుడుకు ఏకాంతమున ఆసీనుడయ్యను. సో ఇది సరస్వతీ నదీ ఒడ్డు మీద కూర్చొని ఉన్నారు వ్యాసదేవుడు. సరస్వతీ నదీ ఒడ్డు ఎక్కడ ఉన్నది అనంటే, ఇది వచ్చేసి బద్రికాశ్రమం దగ్గర ఉంది, హిమాలయ పర్వతాలకి బద్రికాశ్రమానికి దగ్గరలో సరస్వతీ నది అనేటువంటిది ఉంది. అక్కడ ఏకాంతంగా ధ్యానం చేయటటువంటి పని చేశారు. సో ఏకాంతంగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఒడ్డున ఆసీనుడయ్యి ఆ ప్రదేశాన్ని, యాక్చువల్గా ప్రస్తుతం అది బద్రికాశ్రమము అని అంటారు. సో బద్రికాశ్రమం దగ్గర ఆయన కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అయితే ఈ ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో ఏం జరిగింది అనంటే, యుగ ధర్మముల యందు కలిగినటువంటి విపరీతములను గాంచను, పుడమయందు అటువంటి విపరీతములు కాల ప్రభావం చే వివిధ యుగముల యందు కలుగుచుండు. అంటే ఏ విధంగా ఋతువులు మారుతున్నప్పుడు మనలో కొన్ని మార్పులు కూడా వస్తాయి. ఎండాకాలంలో ఒక రకంగా ఉంటాం, మన ఆరోగ్య పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. వర్షాకాలం వచ్చేసరికి మన ఆరోగ్యం ఇంకొక రకంగా ఉంటుంది. చలికాలం వెళ్ళేసరికి ఇంకొక రకంగా ఉంటుంది. అంటే కొంతమందికి చలి పడుతుంది, కొంతమందికి చలి పడదు. చలి పడనటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు, కొంచెం గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది, జలుబు చేస్తుంది. సో ఇలాంటి కొన్ని కొన్ని సిమ్టమ్స్ అనేటువంటివి కాలం మారినప్పుడు కలుగుతూ ఉంటాయి. అలానే ఇప్పుడు వ్యాసదేవుడు ధ్యానంలో కూర్చున్నటువంటి సమయంలో ఆయనకి ద్వాపరయుగం అంతమైపోయిన తర్వాత కలియుగం రాకముందే కలియుగంలో రాబోయేటువంటి విపరీతాలని ఆయన మొదలుపెట్టారు. అంటే యుగం మారుతూ మారడం వల్ల వచ్చేటువంటి మార్పులు కూడా సహజమైనటువంటి మార్పులు. ఏ విధంగా అయితే కాలం మారటం వల్ల వచ్చేటువంటి మార్పులు సహజంగా ఉంటాయో,
అండ్ ఎండాకాలంలో మామిడి పండ్లు వస్తాయి, కానీ వర్షాకాలంలో వస్తాయా? రావు. కొన్ని కొన్ని ఫ్లవర్స్ ఎండాకాలంలో పూస్తాయి, వేరే కాలాల్లో పూయవు. అంటే ఇవన్నీ ఏంటి? కాలంలో వచ్చినటువంటి మార్పులకి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం మార్పు. సో అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి మార్పులని ఆయన ఇప్పుడే ధ్యానంలో చూస్తున్నారు. అంటే ప్రజల స్వభావాల్లో మార్పులు వస్తాయి, అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మార్పు వస్తుంది, పరిస్థితుల్లో మార్పులు వస్తాయి, ధర్మ నియమాలలో మార్పులు వస్తాయి, ధర్మం తగ్గిపోతూ ఉండడం చూశాడు. ఇదంతా కూడా కాలగమనం వల్ల జరుగుతుంది. కాలం గడుస్తూ ఉన్నప్పటికల్లా ధర్మం తగ్గిపోతూ ఉంటుంది. అంటే వ్యాసదేవుడు త్రికాలజ్ఞుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే భవిష్యత్తును కూడా చూడగలడు. అంటే యుగం మార్పు వలన కలగబోయేటువంటి విపరీతాలని ఆయన ముందుగానే ధ్యానంలో చూడగలిగారు. కాబట్టి ఆయన త్రికాలజ్ఞుడు. అంటే కలియుగంలో జనులు ఎలాంటి పరిస్థితుల్లో ఉండబోతున్నారు అని ఆయన ముందుగానే చూసేశారు. అయితే అసలు యాక్చువల్గా ఆయన ఏం చూశారు? కలియుగంలో జనులు ఎలా ఉండబోతున్నారు, ఏం చూడబోయే ఏం చూశారు అంటే ఆ ధ్యానంలో భౌతికానాం చ భావానాం శక్తి హ్రసం చ తత్కృతం అశ్రద్ధదానాన్ని సత్వాం దుర్మేధాం రసితాయుష దుర్భగాంశా జనాన్ వీక్షా మునిర్దివ్యేన చక్షుషా సర్వవర్ణ శ్రమాణం యుద్ధధ్యౌ హిత మమో గుధృక్. జ్ఞాన సంపన్నుడైనటువంటి ఆ మహర్షి యుగ ప్రభావం వలన భౌతికమైనటువంటి సమస్తమును నశింపనున్నదని తన దివ్య దృష్టితే గాంచగలిగాను. శ్రద్ధారహితమైనటువంటి జన సామాన్యము యొక్క ఆయు ప్రమాణము క్షీణించుటయే కాక సత్వగుణము లోపించుట వలన వారు దుర్భాగ్యులగుటయో అతను దర్శింపగలిగిన అంతటా అతడు సర్వవర్ణాశ్రమల వారికి శుభమును కలుగు చేయు విషయములను గూర్చి చింతింపదొడగిను. సో కారణజన్ములు వీళ్ళు. వ్యాసదేవుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలని చూశారు. భౌతికంగా ఉన్నటువంటి సమస్తం నశింపబోతుంది అనేటువంటి విషయం ఆయనకు ముందుగానే అవగతమైపోయింది. అంతేకాదు జనులందరి యొక్క ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతుంది అనేటువంటి విషయాన్ని చూశారు. అంటే ఈయన ద్వాపర యుగం ఆదిలో జన్మించినటువంటి ఆయన ద్వాపర యుగం చివరి వరకు ఉన్నారు. అంటే ఒక యుగము అని అంటే సుమారుగా లక్షల సంవత్సరాలు. ద్వాపర యుగం వచ్చేసి మనకి 864,000 సంవత్సరాలు. 864,000 సంవత్సరాలు ఉన్నారు ఆయన. ఎందుకంటే యుగ ఆరంభంలో జన్మించిన ఆయన యుగ అంతం వరకు ఉన్నారు కాబట్టి అన్ని సంవత్సరాలు భవిష్యత్తు యుగాలలో జనాలు ఉండరు అనేటువంటి విషయం ఆయనకు ముందే తెలిసింది. కలియుగం రాకముందే కలియుగ జనుల యొక్క ఆయు పరిమాణం తెలిసిపోయింది ఆయనకి. వీళ్ళకి అల్పాయుష్ ఉంటుంది అనేటువంటి విషయం గ్రహించారు. అంత మాత్రమే కాదట, వీళ్ళలో సత్వగుణం లోపించిపోతుంది. యాక్చువల్గా అప్పట్లో జనాలకి సత్వగుణంలో ఉన్నారు, ఎవరు కూడా రజోగుణం తమోగుణంలో లేరు. అందుకనే వాళ్ళందరూ అప్పట్లో ధర్మం 4 పాదాలలో ఉంది, అందరూ కూడా భగవంతుడికి భక్తులుగా ఉన్నారు, అందరి యొక్క కర్మలు కూడా సత్వగుణంలో ఉన్నాయి. సత్వగుణంలో ఉన్నాయి అని అంటే దాని అర్థం వాళ్ళకి జూదాలు లేకపోతే వ్యభిచారాలు లేకపోతే ఇలాంటి మనకు మద్యపానం ఇలాంటివి ఏమీ అలవాట్లు లేవు. వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మ భగవత్ సేవగానే చేస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి యుగం అది. అలాంటి జనులు ఒక్కసారిగా సత్వగుణం లోపించింది అని అంటే అధర్మం పెరిగిపోతుంది అని అర్థం. అంటే జనాలందరూ కూడా రజోగుణం తమోగుణాలలో ఉండి నివసిస్తున్నారు. అందువల్ల జనాలందరూ సత్వగుణం లోపించడం వల్ల జనులందరూ కూడా దుర్భాగ్యులైపోతారు. ఎందుకంటే భగవంతుడికి దూరంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి దుర్భాగ్యుడు కాకపోతే అదృష్టవంతుడు ఎప్పటికీ కాలేడు. ఇవన్నీ కూడా ఆయన దర్శించారు. అయితే ఆయన ఎలా అయినా సరే రాబోయే యుగం వాళ్ళకి అన్ని వర్ణాల వారికి కూడా శుభము కలిగించేటువంటి పని ఏదైనా నేను చెయ్యాలి అని అప్పుడు ఆయన తలపెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే మనము ఏమి జరుగుతుందో తెలుసుకోలేము,
ఒక 5 నిమిషాల తర్వాత కూడా ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేము. కానీ వ్యాసదేవుడు తరువాత యుగంలో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలుసుకోగలిగారు. అంతేకాదు ఆ యుగంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఆ యుగజనులు ఎదుర్కోబోయేటువంటి విషయాలని అన్నిటినీ కూడా ఆయన చూశారు. శక్తి సామర్థ్యాలు తగ్గిపోవడం, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు నిలుంచోలేరు, ధర్మం గురించి పట్టించుకోరు, ఏది ధర్మము అనేటువంటి విషయం కూడా తెలియదు. శ్రీమద్ భాగవతం చదివితే మనకు అర్థమవుతుంది అసలు ధర్మం ఏమిటి అనేటువంటి విషయం, కానీ మనకి ధర్మం ఏమిటి అనేటువంటి కూడా తెలియదు. కానీ వ్యాసదేవుడు కానీ మరి ఏమనుకున్నారు అంటే, ఎవరు ఎప్పుడైతే ధర్మం నశించిపోతుంది అని ఆయన తెలుసుకున్నారో, అంటే భగవంతుడికి దూరం అయిపోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారో, వీళ్ళందరినీ మళ్ళీ భగవంతుడికి దగ్గరకు చెయ్యాలి, వీళ్ళ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళందరినీ కూడా మళ్ళీ నేను ఉద్ధరించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అది ఒక గొప్ప ఆచార్యుడు చేసేటువంటి ఆలోచన విధానం. వ్యాసదేవుడు కానీ లేకపోతే ఆయనకి ప్రతినిధులుగా ఉన్నటువంటి తర్వాత తరాలలో ఉన్నటువంటి ఆచార్యులు, మధ్వాచార్యులు అయితే, లేకపోతే చైతన్య మహాప్రభు అయితే, లేకపోతే రూప గోస్వామి అయితే, సనాతన గోస్వామి అయితే, శిల ప్రభుపాదల వారైతే, శిల ప్రభుపాదల వారి గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అయితే, వారి తండ్రి గారు అయితే భక్తి వినోద ఠాకూర్లు, వీళ్ళందరూ కూడా ఏం ఆలోచించారు, స్వప్రయోజనం గురించి ఆలోచించలేదు. వాళ్ళకు ఉన్నటువంటి సర్వస్వాన్ని కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించారు, వాళ్ళకు ఉన్నటువంటి సర్వస్వాన్ని కూడా తరువాత తరాల వారికి కృష్ణుడిని అందించాలి అనేటువంటి ప్రయాసలోనే ఉన్నారు. అంటే ఒక ఆచార్యుడి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అని అంటే, తరువాత తరాలలో ఉన్నటువంటి జనులందరినీ కూడా ఉద్ధరించడం కోసం కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. వ్యాసదేవుడు కూడా అదే చేయాలి అని అనుకున్నారు. వ్యాసదేవుడు కూడా అదే చేశారు. అందుకనే ఆయన పరంపరలో ఉన్నటువంటి మన ఆచార్యులు అందరూ కూడా అదే చేస్తూ వచ్చారు, గురువుని ఫాలో అవుతూ వచ్చారు. అంటే ఈ ఆచార్యుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, మనం ఏదైతే కోల్పోయామో మనం కోల్పోయినటువంటి కృష్ణుడిని మళ్ళీ మనకి తిరిగి ఇవ్వాలి. మనందరికీ కూడా వేరే వేరే లక్ష్యాలుగా ఉండిపోయాయి, కానీ ఈ యొక్క ఆచార్యులందరికీ కూడా ఒకటే లక్ష్యం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తారు, కృష్ణధామానికి తిరిగి తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి చర్చలు చేస్తారు, కృష్ణధామానికి తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రచారం చేస్తారు. ఇదే వాళ్ళ యొక్క లక్ష్యం. సో ఈ విధంగా మానవుల యొక్క కర్మలు శుద్ధిపడడం కోసం వేదాలలో చెప్పబడినటువంటి యజ్ఞాలు మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యాసదేవుడు ఆ మార్గాన్ని మనకు చూపడం కోసం, ఆ యజ్ఞాల గురించి ప్రజలందరికీ తెలియజేసేటువంటి ఉద్దేశంలో ఒకటిగా ఉన్నటువంటి వేదాలని నాలుగుగా విభజించేశారు. యాక్చువల్గా బ్రహ్మదేవుడు తన 4 ముఖాలతోటి వేద మంత్రాలని జపించారు, అవన్నీ కలిసిపోయాయి, అవంతా కూడా ఒకటే వేదంగా ఉంది. ఏ విధంగా అయితే రంగుల రంగుల రాళ్ళు, వజ్రాలు, నగలు ఇవన్నీ కూడా ఒక కుప్పలాగా ఎలా ఉంటాయో ఆ విధంగా బ్రహ్మదేవుడు 4 ముఖాల నుంచి వచ్చినటువంటి వేద మంత్రాలన్నీ కూడా ఒకటిగా ఉండిపోయాయి, అన్నీ కలిసిపోయాయి. ఏ మంత్రం దేనికి, ఏ వజ్రం దేనికి, ఏది ఏ వజ్రము అనేటువంటిది వేరు చేసి చూడలేనటువంటి విధంగా ఉన్నాయి. వ్యాసుడు ఏం చేశారు అంటే వాటన్నింటినీ కూడా ఏ రంగు దాన్ని, ఆ రంగు రాయిని, వజ్రాన్ని సపరేట్ సపరేట్ చేసేసి మొత్తం 4 రంగుల్ని 4 విభజనగా చేసి 4 వేదాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. అంటే ఏ క్లాసిఫికేషన్, ఒక్కొక్క రకం తత్వాన్ని బోధించేటువంటి విషయాలన్నీ కూడా ఒక వేదంగా చేయడం అనేటువంటిది జరిగింది. వాటినే సంహితలు అని కూడా అంటారు. ఇప్పుడు మనం వాటినే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము అనేటువంటి మాటలతో అంటున్నాం. సో ఇది వ్యాసదేవుడు రచించినటువంటి 4 వేదాలు. ఈయనేమి సొంతగా రచించలేదు, బ్రహ్మదేవుడు పలికినటువంటి దాన్నే ఈయన 4గా విడగొట్టేశారు. అదే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదము. ఇలా మార్చేసిన తర్వాత పురాణాలని రాశారు. ఈ పురాణాలని పంచమ వేదము అని అంటారు. ఎందుకు పురాణాలను రాశారు అని అంటే, వేదాలలో చెప్పబడి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అందరికీ అర్థం కావు, చాలా సంస్కృతంలో ఉంటాయి, ఉదాహరణలు తక్కువగా ఉంటాయి. దాంట్లో బ్రహ్మదేవుడు ఏదైతే చెప్పారో, కృష్ణ భగవానుడు బ్రహ్మకి ఏదైతే చెప్పారో, బ్రహ్మ ఏదైతే నారదుడికి చెప్పారో, అదే విషయాలని యథాతథంగా వేదాలలో రాయడం అనేటువంటిది జరిగింది.
అలాంటప్పుడు అప్పటి వరకు శబ్దరూపంలో ఉన్నటువంటి వేదము గ్రంథ రూపంలోకి మార్చేశారు. అందుకనే మనము వేదాలని శబ్ద ప్రమాణాలు అని అంటాం. వేదము అనేటువంటిది శబ్ద ప్రమాణం. ఎందుకంటాము అని అంటే వేదము మూల సోర్స్ ఏదైతే ఉందో అది శబ్దరూపంలోనే వచ్చింది వేదం అనేటువంటిది. కానీ దాన్ని వ్యాసదేవుడు కరుణతోటి రాబోయేటువంటి జనులకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, రాబోయేటువంటి జనులకి శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి, రాబోయేటువంటి జనులకి లుంచుంటే కూర్చోలేరు, కూర్చుంటే లుంచోలేరు. ఒకచోట కూర్చున్నా కానీ గంటసేపు క్లాస్ జరుగుతుంటే 4 సార్లు నడువిరుస్తాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో మనకి జ్ఞాపక శక్తి, నిన్న జరి నిన్న పెట్టిన కూర ఏంటో మనకి ఈరోజు మర్చిపోతాం, రేపు ఏం చేయాలో మనకి ఈరోజు ఒక ప్లానింగ్ వేసుకున్నా కానీ రేపటి గుర్తుండదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మరి శబ్దరూపంలో ఉన్నటువంటి వేదాలను గుర్తుపెట్టుకోవడం సాధ్యమవుతుందా? సూత గోస్వామి చూడండి, సుఖదేవ గోస్వామి చెప్పినప్పుడు విన్నది విన్నట్టు మళ్ళీ సూత గోస్వామి వచ్చి సౌనక ఋషి ముందు మాట్లాడారు. అప్పుడు ఏమైనా ఆయన రాసుకున్నారా నోట్స్? ఏమీ రాసుకోలేదు. పోనీ ఏమన్నా ఆయన గ్రంథం చూసి చెప్పారా, మనం చూసి చదువుతున్నట్లు ఆయన ఏం చదివి చెప్పారా అంటే చదివి చెప్పలేదు. విన్నది అవగాహన చేసుకున్నారు, అవగాహన చేసుకున్న దాన్ని మళ్ళీ మాట్లాడారు. అంటే 12 స్కందాల శ్రీమద్ భాగవతాన్ని విని మాట్లాడారు ఆయన. మనలాగా చదివి రాసుకొని బైహార్ట్ చేసి దాన్ని 1కి 10 సార్లు విని 10 సార్లు చదివి మనలాగా సగం వదిలేసి సగం చెప్తాం మనం ఇంత చేసినా కానీ, కానీ అప్పట్లో వాళ్ళకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఉంది. అందుకనే వాళ్ళందరికీ కూడా పుస్తక రూపంలో రాయాల్సినటువంటి అవసరము లేదు, పుస్తక రూపంలో దాచిపెట్టుకుని దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా అంతకంటే లేదు. అందుకనే వ్యాసదేవుడు మనకి జరగబోయేటువంటి పరిణామాలకి ముందుగానే దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ యొక్క వేదాలని గ్రంథ రూపంలోకి మార్చడం అనేటువంటిది జరిగింది. సరే వేదాలు ఉంటే సరిపోదు అని అనుకొని పంచమ వేదం అంటే 4 వేదాల తర్వాత 5వ వేదంగా పురాణాలన్నింటినీ కూడా రాసేశారు. ఇవన్నీ రాసినటువంటి వ్యాసదేవుడు మరి వీటిని ప్రచారం చేయాలి. ఒక వేదం తీసుకున్నాం అనుకోండి, ఋగ్వేదం. ఋగ్వేదంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ అనేక తత్వాలను బోధిస్తాయి. మళ్ళీ ఋగ్వేదాలను కూడా పాయలుగా శాఖోపశాఖలుగా విభజించాలి. ఒక్కొక్క వేదాన్ని మళ్ళీ శాఖోపశాఖలుగా విభజిస్తే తప్ప మళ్ళీ ఆ వేదం అనేటువంటిది అందరికీ అర్థం కాదు. అందుకని ఏం చేశారు అని అంటే ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఆచార్యుణ్ణి ఉంచేశారు. ఋగ్వేదానికి పైల ఋషిని పెట్టేశారు, సామవేదానికి జైమిని ఋషిని పెట్టేశారు, యజుర్వేదానికి వైశంపాయన ఋషిని పెట్టేశారు, అథర్వ వేదానికి అంగీర ఋషిని పెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ విధంగా ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఋషిని ఒక్కొక్క ఆచార్యుడిగా నియమించేశారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఆచార్యులు, ఆ ఆచార్యులు తమ శిష్య బృందం ద్వారా వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఆ వేదాన్ని ఒక్కొక్క వేదాన్ని మళ్ళీ శాఖలుగా శాఖోపశాఖలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. అంటే మళ్ళీ పైల ఋషి కింద కొంతమంది శిష్యులు ఉన్నారు, ఆ శిష్యులందరూ కూడా ఋగ్వేదాన్ని తీసుకుని దాన్ని మళ్ళీ మరికొన్ని శాఖలుగా విభజించారు. మళ్ళీ ఒక్కొక్క శాఖకి పైల ఋషి కింద ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులందరూ కూడా ఒక్కొక్క శాఖను తీసుకొని ఆ శాఖ గురించి పూర్తి వివరాలు రాయడం అనేటువంటిది జరిగింది. అంటే వేదం 4 అయినా కానీ శాఖలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క శాఖను విభజించి ఆ విధంగా వేదాలన్నింటినీ కూడా ప్రచారం చెయ్యాలి అనేటువంటి భావనలో అందరినీ కూడా ఇచ్చేటటువంటిది జరిగింది. అందరికీ ఇచ్చేసి దాని ద్వారా అందరు విస్తరించండి దీన్ని అనేటువంటి విషయాన్ని తెలియజేశారు వ్యాస ఋషి. ఇక పురాణాల విషయానికి వస్తే పురాణాలని రోమహర్షణ సూతకి ఇచ్చేశారు. రోమహర్షణ సూత ఎవరండి? రోమహర్షణ సూత అంటే సూత గోస్వామి యొక్క తండ్రి గారు. ఇప్పుడు ఎవరైతే సూత గోస్వామిది మాట్లాడుతున్నారో ఆయన తండ్రి రోమహర్షణ సూత. ఆయనకి ఈ పురాణాలను ఇచ్చేశారు. ఈ విధంగా ఒక్కొక్క ఆచార్యుణ్ణి ఒక్కొక్క వేదానికి మూల ఆచార్యులుగా నియమించడం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా కూడా మనకి 22వ శ్లోకం వరకు కూడా వస్తుంది. సో ఆ తరువాత ఈ ఋషులందరూ కూడా తమకు అప్పగించినటువంటి వేదాలని తమ శిష్యులు 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 ఆ విధంగా వేదాలని శాఖోపశాఖలుగా విభజించి జ్ఞానం ఏదైనా సరే మూలం మాత్రం వేదమే. అంటే మనం ఇప్పుడు ఏ శాస్త్రాన్ని చూసినా ఏ గ్రంథాన్ని చూసినా ఏ శాఖను చూసినా కానీ దానికి మూలం మాత్రం ఏదో ఒక ఈ 4 వేదాలలో ఒక వేదమే
వేదాలకి అన్యమైనటువంటి శాస్త్రం ఇంకేమీ లేదు. కానీ మనకి వేదాలకు సంబంధం లేనటువంటి శాస్త్రాలు ఉన్నాయి అని మనం అనుకొని అలాంటి శాస్త్రాలను మనము చూస్తూ ఉన్నాం. కానీ వ్యాసదేవుడు రచించినటువంటి ప్రతిదీ కూడా, లేదా తర్వాత శాఖలుగా విభజింపబడినటువంటి ప్రతిదీ కూడా మూల జ్ఞానం అనేటువంటిది వేదాల నుంచే వచ్చిందనమాట. సో ఆ విధంగా వేదాల యొక్క జ్ఞానాన్ని అలా విభజించడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ఈ విధంగా కృపణవత్సలుడగు వ్యాసముని మందబుద్ధులైనటువంటి మానవులు గ్రహింపగలిగిన రీతిలో వేదములను విభజించను. అంటే మనము మనుష్యులు మందబుద్ధులు, అది కూడా కలియుగంలో, రాబోయేటువంటి యుగంలో. సో చాలా సులభంగా అర్థం చేసుకొని వాటి ద్వారా ప్రయోజనాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలా వేదాలని మొదటి నాలుగుగా విభజించి, ఆ తర్వాత వాటిని శాఖలుగా విభజించి, తర్వాత యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడు కాకుండగా ఈ వేదాలను ఎవరు కూడా అధ్యయనం చేయటానికి ఎవరూ కూడా ప్రయత్నించకూడదు, లేకపోతే వేదాలను తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే అంత నిగూఢమైనటువంటి అర్థాలు ఉంటాయి ఈ వేదాల్లో. బ్రాహ్మణ యోగ్యత లేకుండా వేదాలను చదవకూడదు. అందుకనే ఇంత ఒకప్పుడు వేదాలని ఎవరు పడితే వాళ్ళు చదివితే వాళ్ళని శిక్షించేవాళ్ళు. సో ఒక శూద్రుడు వేదాలని చదవకూడదు, యోగ్యత సంపాదించాలి ఫస్ట్. ఆ సంపాదించిన తర్వాత బ్రాహ్మణ యోగ్యత వచ్చిన తర్వాత, అంటే పుట్టుకతో శూద్రుడు గురించి మాట్లాడట్లేదు, ఆయన యొక్క కర్మల ద్వారా ముందు ఆయన పరిశుద్ధం అవ్వాలి, ఆయన ఒక పవిత్రుడుగా మారినప్పుడు వేదాలను చదివితే అర్థం చేసుకునేటువంటి భావం వేరుగా ఉంటుంది. అలా కాకపోతే ఆ వేదాలను చదివినప్పుడు, అంటే ఒక భక్తుడుగా ఒక పవిత్రుడుగా మారకముందే ఆ వేదాలను చదివితే ఆ వేదాలు సరిగా అర్థం కావు. అందుకనే వేదాలను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. సో యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడే, అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు అని కాదు, గుణకర్మల ఆధారంగా బ్రాహ్మణత్వం పొందినటువంటి వాడు మాత్రమే ఈ యొక్క వేదాలని చదవాలి. సో అలా వేదాలని రచించడము అనేటువంటిది జరిగింది. ఇంకొకటి చూడండి, స్త్రీ శూద్ర ద్విజల్ బంధూనాం త్రయీనా శృతి గోచరాం కర్మ శ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహాం ఇది భారతమాఖ్యాసం కృపయా మునినా కృతం. జనులకు ఇది జీవిత పరమ లక్ష్య ప్రాప్తిని కలుగజేయగలదని మహాముని కరుణతో భావించను. ఆ విధంగా అతడు స్త్రీలు శూద్రులు ద్విజబంధువులు నిమిత్తమై మహాభారతం అనే గొప్ప ఇతిహాసమును రచించను. ఇప్పుడు రచించారు, ఇవన్నీ కూడా బ్రాహ్మణులు మాత్రమే చదివి అర్థం చేసుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి గ్రంథాలు. మరి బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి, శూద్రుల పరిస్థితి ఏమిటి, ద్విజబంధువుల పరిస్థితి ఏమిటి? ద్విజబంధువులు అని అంటే బ్రాహ్మణ బంధువులు అని మాత్రమే కాదు, బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణుడుగా లేనటువంటి వాడు బ్రాహ్మణ బంధువు, క్షత్రియ కులంలో పుట్టి క్షత్రియ ధర్మం నిర్వర్తించినటువంటి వాడు క్షత్రియ బంధువు, వైశ్య కులంలో పుట్టి వైశ్య ధర్మం తెలియనటువంటి వాడు వైశ్య బంధువు, శూద్ర కులంలో పుట్టి శూద్ర ధర్మం తెలియనటువంటి వాడు శూద్ర బంధువు. ఈ విధంగా వీళ్ళందరినీ కలిపి ద్విజబంధువులు అని అంటారు. ఈ ద్విజబంధువులకు కూడా అర్థమయ్యేటువంటి సాహిత్యం ఏమీ లేదు. ఆయన రాసినటువంటివన్నీ కూడా బ్రాహ్మణులే చదవాలి, బ్రాహ్మణులు చదివితేనే అర్థం చేసుకోగలరు. భవిష్యత్తు యుగంలో బ్రాహ్మణులు ఉంటారా? ఉండరు. మరి బ్రాహ్మణులు లేనప్పుడు అందరూ శూద్రులే అయినప్పుడు మరి అందరూ కూడా ఈ వేదాలు చదవటం వల్ల వాళ్ళు ఏం ప్రయోజనం పొందుతారు? వాళ్ళు ఎలాంటి ప్రయోజనము పొందరు. కాబట్టి ఈ వేదాలు అనేటువంటివి కలియుగ జనులకు ఉద్దేశించబడినవి కావు. ఎందుకంటే కలియుగంలో ఒక్క బ్రాహ్మణుడు కూడా లేడు. కానీ ఈ వేదాలు బ్రాహ్మణులకు ఉద్దేశించబడినవి, బ్రాహ్మణులు మాత్రమే అర్థం చేసుకోగలరు. కాబట్టి శూద్రులకు ఉపయోగపడేలా, ద్విజబంధువులకు ఉపయోగపడేలా, స్త్రీలకు కూడా ఉపయోగపడేలా, అంటే మనలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడేలా ఒక గ్రంథాన్ని రచించాలి. అది శ్రీమద్ మహాభారతం అనేటువంటి ఇతిహాసం. సో అన్ని రకాలుగా ఆలోచించారు వ్యాస భగవానుడు. రాసినది అందరికీ ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి కూడా ఆలోచన చేసి ఉపయోగపడే విధంగా ఆయన ఇతిహాసం రాసేశారు మహాభారతం అనేటువంటిది. అంటే ఇప్పుడు మనము మహాభారతాన్ని ఏ వర్ణంలో పుట్టినా కానీ మహాభారతాన్ని వినొచ్చు, ఆనందించవచ్చు, ఆస్వాదించవచ్చు. అంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటి?
మనం పునీతం అవ్వాలని, మనం పవిత్రులం అవ్వాలని, మనం భగవంతుడికి దగ్గరగా అవ్వాలి అని, భగవంతుడికి భక్తి చెయ్యాలి అని మనకు అర్థమైన భాషలో ఒక పౌరాణికమైనటువంటి ఒక ఒక నాటకం లాగా భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని తెలియచేసేటువంటి ప్రక్రియని ఆయన కోరుకున్నారు. అందుకనే మహాభారతాన్ని రాశారు. మహాభారతం అనుకోండి కథలా ఉంటుంది, అది ఒక డ్రామాలా ఉంటుంది, అది మనందరికీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎన్నిసార్లు మహాభారతం టీవీలో వచ్చినా కానీ మనం మాత్రం అప్పుడే కొత్తగా చూస్తున్నట్లు, మొదటిసారి చూస్తున్నట్టు టీవీ ముందు కూర్చొని మనం చూస్తాం. అంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది మహాభారతం అనేటువంటిది. ఈ మహాభారతం అనేటువంటిది ఒక మైథాలజీ కాదు, లేదంటే ఒక పౌరాణిక సినిమా కాదు. ఇది ఈ మహాభారతం అనేటువంటిది ఒక చరిత్ర, జరిగినటువంటి ఒక చరిత్ర, జరిగినటువంటి చరిత్రను ఆయన గ్రంథ రూపంలోకి మార్చారు. అదే ఇతిహాసము అని అంటే చరిత్ర అని అర్థం. ఈ చరిత్రని ఇప్పుడు ద్విజబంధువులు కూడా అర్థం చేసుకోగలరు, స్త్రీలు అర్థం చేసుకోగలరు, శూద్రులు కూడా అర్థం చేసుకోగలరు. ఆ విధంగా మనందరి ప్రయోజనం కోసం మహాభారతం అనేటువంటిది రాయటం అనేటువంటిది జరిగింది. అందుకనే మహాభారతంలో భగవద్గీతని ఉంచారు. భగవద్గీతను మహాభారతంలో ఉంచడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఆయన చెప్పినటువంటి భగవద్గీతను సపరేట్గా కూడా ఒక గ్రంథంలాగా రాసేయచ్చు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయాలు. కానీ అది మహాభారతంలో పెట్టడం వల్ల ఏమైంది అని అంటే, మహాభారతం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి అక్కడ కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య కుట్రలు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య రాజకీయాలు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య అన్ని రకాల ప్రేమలు ఉన్నాయి, సో అవమానాలు ఉన్నాయి, పరాభవాలు ఉన్నాయి, ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కలియుగ జనులకి ఇష్టమైనటువంటి విషయం, ఆకర్షితులవుతారు. ఇలాంటి ఒక డ్రామాలో బాగా ఇన్వాల్వ్ అయినటువంటి సమయంలో భగవంతుడు మాట్లాడినటువంటి మాటల్ని పెట్టేశారు వ్యాసదేవుడు. అప్పుడు వాటి కోసం వచ్చి కూడా భగవంతుడి మాటను వినేస్తారు అని చెప్పేసి, అంటే సినిమా మొత్తంలో ఎసెన్స్ వేరుగా ఉంటుంది, కానీ సినిమాని మాత్రం అంతా కూడా ఆకర్షణీయంగా అంటే కమర్షియల్ యాంగిల్లో తీస్తారు. సినిమాని తీసి మధ్యలో ఎక్కడో మనకి చెప్పాల్సినటువంటి మెసేజ్ని పెడతారు. ఆ విధంగా మహాభారతం మొత్తం కూడా ఒక కమర్షియల్ సినిమా లాంటిదైతే, అందులో శ్రీమద్ భగవద్గీత అనేటువంటిది మనం తీసుకోవాల్సినటువంటి సారాంశం. అందుకనే ఆ సారాంశాన్ని భగవద్గీతని అందులో జోడించేశారు మహాభారతంలో. ఆ విధంగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసేశారు కలియుగ జనులని, లేకపోతే ఉత్తమ వర్ణంలో లేనటువంటి వాళ్ళని, బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళని, ద్విజబంధువులని అందరినీ కూడా ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నము వ్యాసదేవుడు సర్వశక్తులా చేశారు. అలా చేసినా కానీ వ్యాసదేవుడు ఏమనుకుంటున్నారో చూడండి. ఓ ద్విజులారా, ఈ విధంగా సర్వజనుల సంపూర్ణ శ్రేయస్సు కొరకై నియుక్తుడైనటువంటి వ్యాసదేవుని మనస్సు సంతృప్తి చెందలేదు. ఇది సుతగోస్వామి చెప్తున్నటువంటి మాట. ఇంత చేశారు వ్యాసదేవుడు, కానీ పాపం ఆయన సంతృప్తి చెందలేదు. వేదాలు నాలుగుగా విభజించారు, వాటిని శాఖోపశాఖలుగా మార్చారు, పురాణాలు రాశారు, అందులో తామసిక పురాణాలు ఉన్నాయి, రాజసిక పురాణాలు ఉన్నాయి, సాత్విక పురాణాలు ఉన్నాయి, మహాభారతాన్ని రాశారు. ఇన్ని రాసినా కానీ వ్యాసదేవుడు మాత్రం సంతృప్తి చెందలేదు. చూడండి, మనమందరం కూడా వ్యాసదేవుడు రచించినటువంటి గ్రంథాలనే చదువుతున్నాం. ఏ పురాణం చదివినా, ఏ ఇతిహాసం చదివినా, ఏ తమో తామసిక పురాణమో, లేకపోతే రాజసిక పురాణమో, సాత్విక పురాణమో చదివినా, లేకపోతే వేదాలు చదివినా, ఏ శాఖను చదివినా కానీ మనము వ్యాసదేవుడు రచించినవే చదువుతున్నాం. కానీ పాపం రాసినటువంటి వ్యాసదేవుడే సంతృప్తికి లేరు, మరి దాన్ని చదివి మనం ఎక్కడ సంతృప్తిగా ఉంటాం? సంతృప్తిని కలిగించేటువంటివి మనం చదవాలి. సంతృప్తి కలగనప్పుడు మనం అది చదివి ఏమి రావాలి? మనం ఏమనుకుంటున్నాము, నేను భగవంతుడికి సంబంధించినటువంటి ఏదో ఒక గ్రంథాన్ని చదివేశాను, ఈరోజు నేను ఋగ్వేదంలో ఉన్నటువంటి నాలుగు మంత్రాలు చదివేశాను, నా మనసు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నాము. పాపం రాసిన వ్యాసదేవుడికి ప్రశాంతత లేదు, అది చదివిన మనకేం ప్రశాంతత వస్తుంది? రాసిన వాడికి లేని మూడు చదివిన వాడికి వస్తుందా? రాదు. అందుకని ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు, ఇన్ని రాసినా కానీ సంతృప్తి చెందలేదు వ్యాస భగవానుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు సూత గోస్వామి సమునుకరుషులు. అంటే ఇవన్నీ కూడా వ్యాసుడు
ఎందుకు రాశారు? నిస్వార్థమైనటువంటి లక్ష్యంతో ఆయన రాశారు. ఆయన కోసం రాసుకోలేదు, మన కోసం రాశారు. ఎప్పుడైనా సరే మనకు సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది? మనం నిస్వార్థంగా ఏదైనా చేస్తే ఎవరి కోసమైనా అప్పుడు సంతృప్తి వస్తుంది. మన కోసం మనం ఏదైనా చేసుకుంటే అందులో సంతృప్తి రాదు. నిస్వార్థంగా చేయాలి ఏదైనా సరే, వేరే వ్యక్తి కోసమో, వేరే అంటే భగవంతుడి కోసమో, లేకపోతే ఇంకొక సంఘం కోసమో, సమాజం కోసమో ఏదైనా చేసామనుకోండి, అందులో మనకి సంతృప్తి అనేటువంటిది వస్తుంది. మరి వ్యాసదేవుడు చేసింది తన కోసం కాదు, నిస్వార్థ లక్ష్యంతోనే చేశారు, అయినా కానీ సంతృప్తి రాలేదు. మరి ఇలా సంతృప్తి రాకపోవడం వల్ల ఆయన హృదయంలో ఉన్నటువంటి అసంతృప్తికి కారణంగా మళ్ళీ వెంటనే ఆలోచనలో పడ్డారు, ఎందుకు నాకు ఈ అసంతృప్తి ఉంది, ఏ కారణం వల్ల నేను ఇలా సంతృప్తి చెందలేకపోతున్నాను. మనం అనుకుంటాం మనము కూడా భౌతికంగా ఏదోదో సాధించేసాం. ఇప్పుడు వ్యాసదేవుడు సాధించినటువంటిది మామూలు విషయం కాదు. మన లైఫ్ టైంలో మనం ఒక చిన్న పుస్తకం రాయలేము, కానీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రాలన్నిటినీ ఆయనే రాశారు. అంటే అంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఉంటుందా? మనము పిహెచ్డి చేస్తాం, పిహెచ్డి చేస్తే మనకి పిహెచ్డి డిగ్రీ మన చేతికి ఇస్తే, ఆహా నేను పిహెచ్డి చేశాను, నాకంటే చదువులో గొప్పవాడు లేడు అని మనం భావిస్తాం. కానీ వ్యాసదేవుడికి ఉన్నటువంటి పిహెచ్డి మనలాంటి భౌతిక పిహెచ్డీలతో ఒక 100, 150, 200, 1 లక్ష పిహెచ్డీల కంటే కూడా ఎక్కువ వ్యాసదేవుడు. అంటే మనం ఒక భౌతికమైనటువంటి డిగ్రీని సంపాదించే ఎంతో సంతృప్తి చెందాము, ఎంతో సాధించాము అనేటువంటి అనుకున్నటువంటి మనము, కానీ వ్యాసదేవుడు ఇన్ని సాధించినా కానీ సంతృప్తి చెందలేదు. ఇంకా ఏదో లోపం ఉంది, ఇంకా ఏదో నేను చెయ్యాల్సింది చెయ్యలేదు అనేటువంటి ఆలోచనలో పడ్డాడు. ఎందుకు ఈ అసంతృప్తి? నేను ఎందుకు నేను ఇంత చేసినా కానీ, ఇంత సాధించినా కానీ అసంతృప్తిగానే ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. మనకి కూడా ఎంత సాధించినా కానీ ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనేటువంటి అసంతృప్తి. అదే మనకున్నటువంటి ఈ భౌతికమైనటువంటి అచీవ్మెంట్స్ కోసం ఉన్నటువంటి అసంతృప్తి కాదు వ్యాసదేవుడికి ఉంది. ఇప్పుడు నేను ఒక బంగ్లా కట్టేశాను, కానీ ఈ బంగ్లా సరిపోదు నాకు. నేను రేపు పొద్దున ట్రాన్స్ఫర్ అయ్యి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాను అనుకోండి, అప్పుడు అక్కడ కూడా ఒక బంగ్లా కావాలి కదా నాకు అని చెప్పేసి అక్కడ ఒక బంగ్లా, మళ్ళీ అక్కడ నుంచి కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకెక్కడికో వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ అక్కడ కూడా కావాలి కదా. లేదంటే నాకు రేపు పొద్దున భవిష్యత్తులో ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి కావాలి కదా, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి కావాలి కదా. అంటే మన గురించి మాత్రమే మనం ఆలోచించాం, మనము, మన పిల్లలు, మన కుటుంబము అన్ని ఆలోచించి మనకి సంతృప్తి అనేటువంటిదే ఉండదు, ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాం. కానీ ఇలాంటి అసంతృప్తి కాదు వ్యాసదేవుడికి ఉంది. వ్యాసదేవుడు చేసింది తన కోసం, తన కుటుంబం కోసం, తన స్వలాభం కోసం చేయలేదు, సమస్త మానవాళి యొక్క శ్రేయస్సు కోసం చేశారు ఆయన. భవిష్యత్తులో యుగంలో, భవిష్యత్ యుగాలలో ఉన్నటువంటి జనుల యొక్క అసమర్థతకి ఆయన ఏం చేయగలరు, ఆ అసమర్థత అనేటువంటి లోపాలని కవర్ చేయడం కోసం ఆయన ఏం చేయగలరు అనేటువంటి ఆలోచనలోంచి ఆయన చేసినటువంటి సేవ ఇదంతా. అంటే సర్వమానవాళికి ఉపయోగకరమైనదే చేసినా కానీ దాని వలన మానవులు పరమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ధ్యానంలో తెలుసుకోగలిగారు. అంటే వేదాలు రాశాను, వేదాలను చదివి ఎంతమంది భక్తులు అయిపోతారు, వేదాలను చదివి ఎంతమంది కృష్ణుణ్ణి ఆరాధిస్తారు, వేదాలలో తెలుసుకోబడాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వయంగా కృష్ణుడే చెప్పారు, వేదముల ద్వారా తెలుసుకోవలసినటువంటి వాడిని నేనే, వేదాలకి మూలాన్ని నేనే, వేదాల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి వాడిని కూడా నేనే అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ వేదాలను చదివినటువంటి ఎంతమంది బ్రాహ్మణులు శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని అంటారు? అవును, ఎవరికి కూడా వేదాలను చదివినంత మాత్రాన వాళ్ళకి వేదాలలో ఉన్నటువంటి సారాంశం తెలియడం లేదు. కాబట్టి ఇక్కడ ఏదో లోపించింది అని అనుకున్నారు. ఈ అసంతృప్తికి ఇప్పుడు ఈయన ఏం చెయ్యాలి అనేటువంటిది, దాని వలన మానవులందరూ కూడా పరమ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు అనేటువంటి భావనలో కలిగినటువంటి అసంతృప్తి, ఆ అసంతృప్తి తోటి ఆయన చేసినటువంటి ఆలోచనలో వ్యాసదేవుడికి స్మరణ వచ్చింది. ఏమొచ్చింది అని అంటే, దృఢ వ్రతములను పాటించుచు నేను నిష్కపట భావముతో వేదములను,
గురువును యజ్ఞాగ్నులను అర్చించితే సర్వ విధములైనటువంటి ఆజ్ఞలకు లోబడి ఉండి స్త్రీలు శూద్రులు ద్విజబంధువుల వంటి వారు కూడా ధర్మ పదమును గాంచగల రీతిలో గురు శిష్య పరంపర యొక్క భావనను మహాభారత వ్యాఖ్యానము ద్వారా తెలియజేసి తిని అంటే నిష్కపట భావంతో వేదాలని ఆరాధించారు, గురువులని అర్చించారు, యజ్ఞాలని చేశారు. ఇవన్నీ చేసినా కానీ చివరికి స్త్రీలకి శూద్రులకి ద్విజబంధువులకు కూడా అర్థమయ్యేలాగా మహాభారత ఇతిహాసాన్ని కూడా రచించారు. అయినా కానీ నాకు ఎందుకు సంతృప్తి రాలేదు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంటే ఇంట్రోస్పెక్షన్ అనమాట. అంటే మదన పడుతున్నారు, అంతర్మథనం చేస్తున్నారు. ఈ అంతర్మథనంలో ప్రాబ్లంకి సొల్యూషన్ రావాలి. ఏం చేశాను, దేనికోసం చేశాను, నేను చేసింది నేను చెయ్యాలి అనుకున్న దాని లక్ష్యాన్ని సాధించానా లేదా, మరి ఏమి లోపించింది, ఏమి లోపించింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేయలేకపోవడం వల్ల ఇప్పుడు నేను చేసినటువంటి వాటిలో ఇంకా చేయాల్సింది ఏముంది, అది కూడా చేస్తే ఎప్పుడు సర్వమానవాళి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోగలరు అనేటువంటి ఒక అంతర్మథనం అనేటువంటిది స్టార్ట్ అయింది వ్యాసదేవుడికి. అంటే వేదాలన్నీ ఉన్నాయి, వేదాలలో సమస్త విషయాలు ఉన్నాయి, మరి ఎందుకు ఇంకా నేను అసంపూర్ణంగానే ఉన్నాను, ఎందుకు నేను ఇంకా అసంపూర్ణతని అనుభవిస్తున్నాను అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారు. అప్పుడు పరమహంసలకు అచ్యుతులకు ప్రియమైనటువంటి భాగవత ధర్మమును నేను ప్రత్యేకముగా తెలుపలేకపోవటయే దీనికి కారణము కావచ్చును. పూర్వము తెలుపబడినట్లు వ్యాసదేవుడు ఈ విధముగా తన లోపములకు పశ్చాత్తాపము చెందుచుండగా నారదముని సరస్వతి నది తటమున అతనికి అతని ఆశ్రమములకు అరుదేను. ఇది పరమహంసలకి అచ్యుతునికి ప్రియమైనటువంటి భాగవత ధర్మాన్ని నేను తెలియజేయలేకపోయాను. భాగవత ధర్మము ఏంటి? భాగవత ధర్మము అని అంటే భక్తి. వేదాలను చదివితే భక్తి రాదు, ఇతిహాసాలను చదివితే భక్తి రాదు, పురాణాలను చదివితే భక్తి రాదు, ఏవేవో రాశాను అవన్నీ చదివితే భక్తి రాదు. ఇంత రాసినా కానీ నేను పరమహంసలకి ఇష్టమైనటువంటి విషయము, అచ్యుతునికి ఇష్టమైనటువంటి విషయము ఏదైతే ఉందో ఆ భక్తి, ఆ భక్తి, అచ్యుతుడు అంటే కృష్ణ భగవాన్, నాశనం లేనటువంటి వాడు, ఆ భక్తిని నేను రాసినటువంటి గ్రంథాలన్నింటిలో కూడా తెలియజేయలేకపోయాను. బహుశా ఇది ఏమైనా కారణమా? నేను ఒకవేళ ఇంకా అసంపూర్ణతని అనుభవించటానికి గల కారణము నేను భాగవత ధర్మాన్ని బోధించే విధంగా నా గ్రంథాలు లేకపోవడమా అనేటువంటి ఒక సొల్యూషన్ అనేటువంటిది ఆయన మనసులోకి ఇదైంది. ఎప్పుడైతే అది ఆయన తనలో తాను ఆలోచిస్తూ పశ్చాత్తాపం చెందుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి నారదముని వచ్చేశారు. వ్యాసదేవుడి యొక్క ఆశ్రమం ఎక్కడుందనుకున్నాం? సరస్వతీ నదీ తీరంలో ఉంది. సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి వ్యాసదేవుడి యొక్క ఆశ్రమానికి నారదముని రావడం అనేటువంటిది జరిగింది. సో నారదముని ఆగమనం చూసినటువంటి వ్యాసదేవుడు గౌరవంతో లేచి నిలబడి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలాంటి గౌరవాన్ని తన గురువు అయినటువంటి నారదమునికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా నారదముని యొక్క ఆగమనాన్ని ఆహ్వానించి వ్యాసదేవుడు తన యొక్క అసంపూర్ణతకి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని తన గురువు అయినటువంటి నారదముని ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటాం. నారదముని ఎలాంటి వాడు అనంటే భగవంతుల్లా ఏ లోకం నుంచి ఏ లోకానికైనా వెళ్ళగలరు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి, అంతటా ఒక క్షణంలోనే వెళ్ళేసి వచ్చేయగలరు. అంటే కన్ను మూసి కన్ను తెరవడం కాదు, మనస్సు వేగంతో ప్రయాణం చేయగలరు నారదముని. అంటే ఆయన బాహ్య లోకంలోనే తిరగగలరా అంటే కాదు, ఆయన మన హృదయంలోకి కూడా వెళ్తారు. మన హృదయంలోకి కూడా వెళ్ళి మన హృదయంలో ఉన్నటువంటి భావనలను కూడా ఆయన అర్థం చేసుకోగలరు, మన హృదయంలో మన ఆలోచనలను కూడా ఆయన అర్థం చేసుకోగలరు. అంటే ఎక్కడికైనా ప్రయాణించగలరు అని అంటే మన హృదయాల్లోకి కూడా ప్రయాణించలేరు అని కాదు, మన హృదయాల్లోకి కూడా ప్రయాణించగలరు. అందుకనే వ్యాసదేవుడు ఎప్పుడైతే ఆలోచనలో పడ్డారో ఆయన ఆలోచనల నుంచి బయటపడేయటానికి నారదముని అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. అందుకనే వ్యాసదేవుడికి తెలుసు నారదముని యొక్క గొప్పతనం. నారదముని భగవంతుడి యొక్క భక్తుడు,
వ్యాసదేవుడు భగవంతుడి యొక్క అవతారం. భగవంతుడి యొక్క అవతారం అయినప్పటికీ ఆ అవతార లక్ష్యం భాగవత ధర్మాన్ని ఇవ్వడం, కానీ అది ఇవ్వలేదు. ఏమివ్వాలి అనేటువంటి విషయాన్ని మళ్ళీ తన భక్తుడి ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ అవతారంలో ఉన్నప్పుడు తనకి భగవంతుడికి ఉన్నటువంటి అన్ని శక్తి సామర్థ్యాలు తీసుకుని భగవంతుడు అవతరించరు అనేటువంటి విషయం మనకి వ్యాసదేవుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతుంది. స్వయంగా భగవానుడు ఆయనకి అన్నీ తెలియాలి, ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు, ఏది ఇచ్చాను ఇంకా ఏది మిగిలింది అనేటువంటి విషయం ఆయనకు కూడా తెలుసు. అలాంటి వ్యాసదేవుడు తనకున్నటువంటి కృష్ణ భగవానుడికి ఉన్నటువంటి సర్వశక్తి సామర్థ్యాలని తీసుకొని వ్యాసదేవుడుగా అవతరించలేదు. ఆయన ఓన్లీ జ్ఞానానికి ప్రతీకగా అవతరించారు, అంటే కృష్ణుడి యొక్క జ్ఞానం రూపంలోనే ఆయన అవతరించారు. అందుకనే వ్యాసదేవుడికి కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ అవతారానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అప్పుడు ఆయన కూడా గురువుని ఆశ్రయించాలి. అంటే స్వయంగా భగవంతుడే అవతరించినా కానీ ఈ భౌతిక లోకంలోకి ఆయన కూడా గురువుని ఆశ్రయించాలి అనేటువంటి విషయం మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి స్వయంగా భగవంతుడికి గురువు ఉన్నప్పుడు మరి మనకెందుకు వద్దు గురువు, మనం ఎందుకు గురువుని వద్దు అని అనుకుంటున్నాము? గురువు యొక్క ప్రాముఖ్యత ఏముందిలేండి? గురువు చెప్పిన సాధనలు మీకు చెప్పారు కదా, మీకు చెప్పిన సాధననే నేను చేస్తాను, నాకెందుకు గురువు అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు మనందరికీ కూడా బోధించటం కోసం స్వయంగా తాను అవతరించినప్పుడు కూడా గురువుని పొంది ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడికి కూడా సందీపనముని గురువు ఉన్నారు, శ్రీరామచంద్రుడికి కూడా విశ్వామిత్రుడు గురువు ఉన్నారు, వ్యాసదేవుడికి కూడా నారదుడు గురువు ఉన్నారు. ఈ విధంగా భగవద్ అవతారాలకే గురువులు ఉన్నప్పుడు మరి సామాన్యమైనటువంటి వాళ్ళం మనకు వద్దా గురువులు? మనం గురువులు లేకుండా మనం ఎలా ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళగలం? కాబట్టి గురువు యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది ఈ యొక్క నారదముని ఆగమనం ద్వారా మనకి అర్థమవుతుంది. వ్యాసదేవుడు వెంటనే చూడండి బ్రహ్మదేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేశారు. అంత అంత ప్రత్యేకంగా చూడాలి గురువుని. గురువు అంటే భగవంతుళ్లా చూడాలి, గురువుని భగవంతుళ్లా చూడాలి. కానీ గురువు తన్ను తాను నేను భగవంతుడు అని అనుకోకూడదు. ఏ గురువు అయితే నేనే భగవంతుడిని నాకు పూజ చేయండి అని అంటారో అలాంటి గురువుని వెంటనే మనం త్యజించేసేయాలి. కానీ మన భావన ఎలా ఉండాలి? మన భావన మాత్రం గురువే భగవంతుడు అన్నట్లు ఉండాలి. మన భావన ఉన్నట్టే గురువు భావన ఉండకూడదు. గురువు భావన నేను భగవంతుడి సేవకుణ్ణి అనేటువంటి భావనలో ఆయన ఉండాలి. మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించటము అనేటువంటిది గురువు తన భగవంతుడికి చేస్తున్నటువంటి సేవ. అంటే గురువు తన గురువుకి చేసినటువంటి సేవ, భగవంతుడి సేవ కాదు, తన గురువుకి చేసినటువంటి సేవ. ప్రభుపాదుల వారు ఎక్కడ ఏం చెప్పినా కానీ నేను నా గురువుకి సేవ చేస్తున్నాను అనేటువంటి విషయం చెప్తారు. శ్రీమద్ భాగవతాన్ని 12 స్కంధాలకి భాష్యం రాసిన ఆయన చెప్పినటువంటి మాట ఒకటే, ఏమిటి అంటే నేను నా గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి సేవ చేస్తున్నాను, ఆయన ఆజ్ఞ మేరకు నేను ఇది చేశాను, ఆయన ఆజ్ఞ మేరకు నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళాను, ఆయన ఆజ్ఞ మేరకు నేను ఇస్కాన్ టెంపుల్ స్టార్ట్ చేశాను, ఆయన ఆజ్ఞ మేరకు నేను భాగవత ధర్మాన్ని బోధిస్తున్నాను, ఆయన ఆజ్ఞ మేరకే ప్రచారం చేశాను, ఆయన ఆజ్ఞ మేరకే నేను ఇదంతా చేశాను. అంతే తప్ప ఇదంతా నేను చేశాను, నాకు గౌరవము అనేటువంటి భావనలో ఆయన ఎక్కడా లేరు. చేస్తున్న ప్రతిదీ కూడా గురువుకి సేవ చేశారు. అంటే మనం అనుకుంటాము గురువు మీద మనకు ఆకర్షణ లేదు, కానీ కృష్ణుడి మీద ఆకర్షణ ఉంది. కృష్ణుడి మీద ఉన్న ఆకర్షణ అనేటువంటిది అసలు ఎంతవరకు నిజం? నిజంగా మనకి కృష్ణుడి మీద ఆకర్షణ ఉందా లేదు అని అంటే మన ముందు గురువు ఉన్నారు, ప్రత్యక్షంగా గురువు ఉన్నారు, కానీ గురువు మీద ఆకర్షణ కలిగినప్పుడు కృష్ణుడి మీద ఆకర్షణ ఎలా కలుగుతుంది? గురువుకి కృష్ణుడికి తేడా లేదు అని తెలిసినటువంటి తత్వం చదివినటువంటి మనము గురువుని ఆకర్షించకుండా, గురువుని ఆకర్షించకపోతే, గురువు మాట మనకి నచ్చకపోతే, గురువు చెప్పింది మనం నిర్వర్తించకపోతే, గురువుకి సేవ చేయకపోతే కృష్ణుడు మనకు దక్కుతాడా? కృష్ణుడు మనకు దక్కడు, కృష్ణుడికి నచ్చదు మనం. ఎందుకంటే ఆచార్యులందరూ చూడండి, పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులందరూ ఎవరెవరు భగవద్ధామానికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క గురువులకి సేవలు చేసిన వాళ్ళే. ఎవరెవరు ఆధ్యాత్మికంగా పురోగమించారో, ఎవరెవరు కృష్ణ ప్రేమను పొందారో వాళ్ళందరూ కూడా వాళ్ళ గురువుని ప్రేమించి గురువుకి సేవ చేసినటువంటి వాళ్ళే. సో అలా లేకపోతే, కృష్ణుడిని గురువులో చూడకపోతే ఇక కృష్ణుడిని ప్రత్యక్షంగా కూడా చూడలేము.
కృష్ణుని చూడాలనుంది, కృష్ణుని చూడాలనుంది, కృష్ణుని చూడాలనుంది అనుకునే వాళ్ళు ముందు గురువు దగ్గరికి వెళ్ళి గురువును దర్శనం చేసుకోవాలి. గురువును చూసి కృష్ణుని చూసినటువంటి అనుభూతిని పొందాలి. మన ఇంటికి ఒక ముఖ్యమైనటువంటి అతిథి వస్తే మనం ఏ విధంగా గౌరవిస్తామో ఆ విధంగా గురువుని గౌరవించాలి. గురువు మన ఇంటికి వచ్చినప్పుడు లేదా గురువు మన దగ్గరికి మన గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అలాంటి గౌరవాన్ని ఇవ్వాలి. ఇక్కడ వ్యాసదేవుడు కూడా అలాంటి గౌరవాన్ని ఇచ్చారు. ఇచ్చి మరి వ్యాసదేవుడు నారదమునిని ఆహ్వానించి కూర్చోపెట్టి తనకున్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా వివరిస్తారు. వివరించి అసలు నా ప్రాబ్లం ఏమిటి, నేను ఎందుకు ఇంకా అసంతృప్తితో ఉన్నాను, నాలో ఉన్నటువంటి లోపం ఏమిటి, నేను రాసినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి లోపం ఏమిటి, నేను ఏమి చెయ్యాలి ఇప్పుడు. సో ఇప్పుడు మనం చూస్తే ఏమి చెయ్యాలి అనేటువంటి విషయం అర్థం కానప్పుడు మనం చెయ్యాల్సింది ఏమిటి అని అంటే గురువును ఆశ్రయించాలి. ఈవెన్ అర్జునుడు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కృష్ణుని గురువుగా ఎంచుకున్నారు, కృష్ణుడికి సరెండర్ అయ్యారు, కృష్ణుడికి శరణాగతి అయ్యి కృష్ణుణ్ణి నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, హితాహితాలు నాకు తెలియట్లేదు, ఏం చేయాలో నాకు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు, మీరు నా హితము కోరినటువంటి వాళ్ళు కాబట్టి నేనేం చేయాలో మీరే నాకు తెలియచేయండి అని చెప్పేసి గురువుని అడగడం అనేటువంటిది జరిగింది. సో వ్యాసదేవుడు నారదుణ్ణి ఆశ్రయించిన, అర్జునుడు కృష్ణుణ్ణి ఆశ్రయించిన ఒకే రకమైనటువంటి భావనలో ఆశ్రయించారు. కాబట్టి ఇప్పుడు గురువు యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది ఉంటుంది. మనకి దారి తెలియనటువంటి పరిస్థితుల్లో మనకి దారి చూపించేటువంటి వాడు గురువు. సో ఇప్పుడు నారదముని మనకి వ్యాసదేవుడు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తరువాతి అధ్యాయంలో మనకి బోధిస్తారు. నారదముని ద్వారా వ్యాసదేవునికి భాగవతోపదేశము అనేటువంటిది 5వ అధ్యాయం. సో ఈ విధంగా అసంతృప్తికి గురి అయినటువంటి వ్యాసదేవుడు నారదముని ద్వారా తను చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని తెలుసుకొని తరువాత శ్రీమద్ భాగవతాన్ని రాయడం అనేటువంటిది జరుగుతుంది. శ్రీమద్ భాగవతం రాసిన తరువాత వ్యాసదేవుడు సంతృప్తి చెందారు. కాబట్టి మనం కూడా సంతృప్తి చెందాలి అనంటే ముందు మనము భాగవతాన్ని చదవాలి. ఎందుకంటే భాగవతాన్ని రాశాకనే వ్యాసదేవుడు సంతృప్తి చెందారు, భాగవతాన్ని రాశాకనే ఆయన ఆయన యొక్క అసంపూర్ణత పోయింది. కాబట్టి మనలో కూడా ఏమైనా అసంపూర్ణత ఉంటే, మనలో కూడా అసంతృప్తి ఉంటే, మనలో కూడా సంతోషం లేకపోతే మనం కూడా ఆ సంతోషాన్ని ఆ సంతృప్తిని పొందడం కోసం మనం కూడా శ్రీమద్ భాగవతాన్ని తప్ప వేరే దేన్ని ఆశ్రయించినా కానీ అది సాధ్యం కాదు. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. 5వ అధ్యాయం మళ్ళీ మనము నెక్స్ట్ సాటర్డే నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమద్భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై. జై.